మా పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఇవాల పారిశ్రామిక రంగంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలు లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి మాట్లాడతారు. లాక్ డౌన్ తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రవేశపెట్టిన చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చిస్తారు. గతేడాది కాలంలో రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడానికి చేపట్టిన కార్యక్రమాలు తిరిగి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై కూడా చర్చ జరుగుతుంది. అదే విధంగా ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు భరోసా కల్పించే విధంగా తీసుకున్న నిర్ణయాలు వలస కూలీలను స్థానిక పరిశ్రమల్లో వినియోగించుకునేందుకు వారికి కల్పించాల్సిన నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. త్వరలో తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక సంఘాలు పారిశ్రామిక వేత్తల సూచనలు సలహాలు తీసుకుంటారు. ఈ సదస్సుకు పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు పరిశ్రమలు రహదారులు వాటర్ గ్రిడ్ మారిటైమ్ బోట్ స్కిల్ డెవలప్మెంట్ హౌసింగ్ ఫైబర్ నెట్ వంటి వివిధ శాఖలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరవుతారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్ చెప్పండి. ఏదైతే వివిధ శాఖలకు సంబంధించి సమీక్షలు అదే విధంగా మన పాలన మీ సూచన అనే కార్యక్రమం ద్వారా ఈ సంవత్సర కాలంలో ఆ శాఖల్లో జరిగినటువంటి పనితీరు అదే విధంగా అధికారుల పనితీరు కానీ పథకాల అమలు పైన కూడా ప్రతిరోజు సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇది 25వ తారీఖు నుంచి కూడా జరుగుతుంది. ఈ రోజు 4వ రోజులో భాగంగా పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఇందులో భాగంగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఎటువంటి కార్యక్రమాలు పరిశ్రమల అభివృద్ధికి చేపట్టడం జరిగింది, ఆ పరిశ్రమలకు సంబంధించి కూడా మౌలిక వసతులు కానీ నైపుణ్య అభివృద్ధికి సంబంధించి చేపట్టినటువంటి కార్యక్రమాలపైన కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రితో పాటు వివిధ అధికారులు కూడా హాజరవనున్నారు. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. చిన్నతర పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారు పొందినటువంటి బెనిఫిట్స్ పైన కూడా సీఎం కి వివరించే అవకాశాలు ఉంది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా వాటర్ సౌకర్యం తాగునీరుని అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పైన కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. ఆ ప్రాజెక్ట్ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రామాలకి ఇప్పటివరకు నీరు అందించడం జరిగింది, రానున్న రోజుల్లో ఏ గ్రామాలకి నీరు అందించే అవకాశం ఉంది అనే దానిపైన కూడా సమీక్ష నిర్వహించి అక్కడే అధికారులకు సూచనలు చేయడంతో పాటు ప్రజలకు కూడా పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి కానీ అదేవిధంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలను సీఎం స్వయంగా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. మౌనిక, రైట్ శాశంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.